గుడ్ మార్నింగ్ అనడాల్ మనం ఈరోజు చెప్పుకునే క్లాస్ ఏంటంటే భారత రాజ్యాంగంలో ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఈ ఏరియా నుంచి మనకు తప్పకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది ఎక్కువగా ఇక్కడ కాంటెంపటరీ ఇష్యూస్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కానీ లేదా టీఎస్ఎల్పిఆర్బి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కానీ కాంటెంపటరీ ఇష్యూస్ అంటే సమకాలీన అంశాల మీద ఎక్కువగా బిట్లు అడగడం జరుగుతుంది కాబట్టి మనం ఈ అప్డేట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే రాజ్యాంగ సవరణల గురించి తెలుసుకున్నట్టయితే సులభంగా ఒక మార్క్ చేయొచ్చు రేపు జరగబోయే కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో తప్పకుండా ఇక్కడి నుంచి ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం డైలీ ప్రతిరోజు మీకు రావడం జరుగుతుంది చూడండి ఆ ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు ఏంటి మొత్తం అసలు ఆ రాజ్యాంగ సవరణలలో మనం ఎక్కడి నుంచి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి మొత్తం ఒకటి నుంచి ప్రజెంట్ ఉన్న నూట ఐదు వరకు చదవాలా లేకపోతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చదవాలా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా చూడండి నేను చెప్పే కేవలం అవి చూసుకున్నట్టయితే మీరు ఈజీగా రేపు ఎగ్జామ్లో ఒకటి నుంచి రెండు మార్కులు చేయొచ్చు చూడండి ఆ ఇంపార్టెంట్ ఏంటి ఒక్కొక్కటి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు ఇది అమల్లోకి వచ్చింది మాత్రం రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ఇది ఏంటంటే బోడో డోగ్రీ మైతాలి మరియు సంతాలి అనే భాషలను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలు ప్రస్తుతం భాషల సంఖ్య పద్దెనిమిది నుంచి ఇరవై రెండుకు పెరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై రెండుకి పెరిగింది ఇది అసలు ఏంటంటే కట్టె కొట్టె తెచ్చే విధంగా ఏంటంటే తొంభై రెండవ రాజ్యాంగ సవరణ అయిందంటే భాషల గురించి తెలియజేస్తుంది కేవలం నాలుగు భాషలండి బీడీఎంఎస్ కోడ్ పెట్టుకోండి బోడో డోగ్రో మైతాలి సంతాలి బీడిఎంఎస్ ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయంటే ఇరవై రెండు భాషలు కలవు పోతే తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ఇది సామాజిక విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థలలో ప్రవేశానికి ప్రత్యేక వెసులుబాటు ప్రత్యేక వెసులుబాటు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా సంస్థలలో ప్రవేశానికి ప్రత్యేక వెసులుబాటులు కల్పించాలని చెప్పింది తొంభై మూడవ రాజ్యాంగ సవరణ అదేవిధంగా తొంభై నాలుగో రాజ్యాంగ సవరణ మనకి ఇయర్ గుర్తు లేకుండా ఏం లేదు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు అమెండ్మెంట్ ఏంటో తెలిస్తే అది దేనికి చేశారనేది తెలిస్తే సరిపోతుందండి తొంభై నాలుగో అమెండ్మెంట్ చేస్తున్నట్టయితే ఇక్కడ చూడండి ఇది మనకు రెండు వేల ఆరులో చేయడం జరిగింది ఇక్కడ బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా మంత్రి ఉండాలి అనే నిబంధనను తొలగించడం జరిగింది అదేవిధంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలకు తప్పనిసరి చేయడం జరిగింది చూడండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంటే బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరి మంత్రి ఉండాలి అనే నిబంధన అక్కడ కంపల్సరీ ఉండాలి అనే నిబంధన తొలగించి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలకు తప్పనిసరి చేయడం జరిగింది ఇది తొంభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఇకపోతే తొంభై ఐదవ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే పార్లమెంట్ మరియు శాసనసభలలో ఎస్సీ ఎస్టీలు మరియు ఆంగ్లో ఇండియన్లకు మరొక పది సంవత్సరాలు రిజర్వేషన్ అంటే రెండు వేల ఇరవై వరకు పొడిగించడం జరిగింది తొంభై ఐదో రాజ్యాంగ సవరణ ఏంటంటే ఇది పార్లమెంట్లలో ఆంగ్లో ఇండియన్ పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసనసభలలో కానీ ఆంగ్లో ఇండియన్కి మరియు ఈ విధంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు రెండు వేల ఇరవై వరకు పొడిగించడం జరిగింది కాకపోతే తొంభై ఆరో రాజ్యాంగ సవరణ చూసినట్టయితే మనకు ఒరియా భాషను ఒడియాగా మార్చడం ఒరియా భాషను ఒడియాగా మార్చడం అనేది తొంభై ఆరవ రాజ్యాంగ సవరణ అదేవిధంగా తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే మనకు సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పించడం సహకార సంఘాలంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి కదండి వాటికి రాజ్యాంగ హోదాను కల్పించడం జరిగింది అదేవిధంగా మనకు తొంభై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ చట్టం చూసినట్టయితే ఇది రెండు వేల పదమూడు ఏంటంటే ఇది ఏమి తెలియజేస్తుందంటే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి అండి కర్ణాటక హైదరాబాద్ ప్రాంతం గురించి తెలియజేసి మనం కట్టే కొట్టే తెచ్చాం మొత్తం గుర్తు లేకుండా తొంభై ఎనిమిదో రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే హైదరాబాద్ కర్ణాటక యొక్క ప్రత్యేక ప్రతిపత్తి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం అనేది గుర్తుంచుకోండి అదేవిధంగా తొంభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం చూసినట్టయితే ఎన్జిఏసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ గురించి తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే మనకు రోజు చూసినట్టయితే మనకు భారత్ బంగ్లా మధ్య సరిహద్దు ఒప్పందం అండి వందోది భారత్ బంగ్లా మధ్య సరిహద్దు ఒప్పందం ఇకపోతే నూట ఒకటోది చూసినట్టయితే జిఎస్టీ అండి జిఎస్టి గురించి తెలియజేసేది నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ఇప్పుడు వంద నుంచి మీరు నూట ఐదు మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే ఈ కాంటెంపరీ ఇష్యూస్ అంటే సమ్మెకాలీ అంశాలు కాబట్టి ఇక్కడి నుంచి బిట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే నూట రెండవ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే ఇతర వెనుకబడిన కులాల కమిషన్ బీసీ కమిషన్ అన్నట్టు అండి ఇది ఇతర వెనుకబడిన కులాల కమిషన్కి అని తెలియజేయడం జరుగుతుంది తొంభై రెండవ రాజ్యాంగ సవరణ అనేది ఇతర వెనుకబడిన కులాల కమిషన్ ఇకపోతే నూట మూడవ రాజ్యాంగ సవరణ చూసినట్టయితే మనకు అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం అంటే ఈడబ్ల్యూఎస్ అండి ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించడం అనేది నూట మూడవ రాజ్యాంగ సభ అయితే దీంట్లో మనకు చేర్చబడిన కొత్త ఆర్టికల్స్ ఏంటంటే పదిహేను ఆరు పదహారు ఆరు అండి కొత్తగా చేర్చబడిన ఆర్టికల్స్ పదిహేను ఆరు పదహారు ఆరు అండి ఇకపోతే నూట నాలుగవ రాజ్యాంగ సభ చూసినట్టయితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు కానీ ఇది ఆంగ్లో ఇండియన్లకు వర్తించదు లోక్సభలలో కానీ అదేవిధంగా రాష్ట్ర శాసనసభలలో కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగింపు కానీ ఇది ఆంగ్లో ఇండియన్లకు వర్తించదని ఇక్కడ మనకు నూట నాలుగవ రాజ్యాంగ సవరణ తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం చూసినట్టయితే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్థిక రాజకీయ సామాజిక సంస్కృత పరంగా వెనుకబడిన తరగతులకు అంటే ఓబీసీ వారిని గుర్తించి వారి జాబితాను తయారు చేయడం వంటి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు ఇది రాజకీయంగా ఆర్థికంగా సామాజిక సాంస్కృతిక పరంగా ఎవరైతే ఓబీసీలు ఉన్నారో వారిని వెనుకబడిన వారిని గుర్తించడం అనేది రాష్ట్ర జాబితాను తయారు చేయడం అనేది రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది ఓబీసీలు ఎవరుగా ఎవరిని ఓబీసీలు గుర్తించాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగిందని తెలియజేసిందే నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏరియా నుంచి మనకు తప్పకుండా ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్